హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ రెడ్డి ఇప్పుడు మనం ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త ప్రవచనకర్త ఓషో లాఫ్టర్ ఈజ్ మై మెసేజ్ అన్న పుస్తకానికి అనువాదమైన ఆత్మ పరిమళం ఆధ్యాత్మిక విప్లవం తొమ్మిదవ భాగంలోనికి ప్రవేశించ మరొక ప్రశ్న దానికి ఓషో ఇచ్చిన సమాధానం ఇక్కడ మనకు లభ్యమవుతాయి ఈ లోకాన్ని మీ చేతులతో మరింత సుందరంగా మరింత మనోహరంగా మరింత ప్రేమభరితంగా చేసేదాకా మీరు ఈ భూమిని వదిలిపెట్టడానికి వీల్లేదు నా ఉద్దేశంలో అంటే ఇదే శక్తి అంటే ఇదే మీలోని శక్తులను ఏదో ఒక సృజనాత్మక శక్తిగా మలుచుకోండి మీ సృజనాత్మకతే మిమ్మల్ని ఎన్లైటన్ చేస్తుంది కానీ అంతవరకు మీరు ఏదైనా సృష్టించి ఈ ప్రపంచానికి అందించే వరకు మీరు ఆత్మ వినాశకర ధోరణిలో ఉన్నట్లే మరి ఒక మంచి ప్రశ్న దానికి ఓషో ఇచ్చిన సమాధానంతో నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమేనా ఇప్పుడు ప్రశ్న ప్రియమైన ఓషో ఆత్మ వినాశనం చేసుకోకుండా నన్ను నేను ఎలా రక్షించుకోగలను ఎన్లైటన్ కాని వ్యక్తులంతా ఆత్మ వినాశనం చేసుకునేవారేనా పై ప్రశ్నకు సమాధానాన్ని ఓషో ఈ విధంగా ఇచ్చారు అవును దురదృష్టవశాత్తు ఎన్లైటన్ కాని వ్యక్తులంతా కూడా ఆత్మ వినాశనం చేసుకునేవారే వాళ్లకు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు జీవితానికి అర్థం ఏమిటో జీవితపు ఉద్దేశం ఏమిటో వారికి తెలియదు వాళ్ళ గురించి వాళ్లకు ఏమాత్రము తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏది చేసినా దాని ఫలితం హానికరంగానే రూపుదిద్దుకుంటుందన్నమాట అది మీకే కాకుండా మీ ద్వారా ఇతరులకు కూడా హానికరం కాబోతూ ఉంది మీరు హాని తప్ప మరేది చెయ్యలేరు ఎందుకంటే మీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి మీలో అంతర్గత కోమలత్వం లేదు మీలో సృజనాత్మక ఆనందం ఉల్లేషమైనా లేదు అన్నింటినీ మించి మీరు శతాబ్దాల తరబడి ఆత్మ వినాశకర ధోరణిలో ఉన్న వ్యక్తుల్నే ఆరాధిస్తూ వస్తున్నారు అలెగ్జాండ్రియాలో ఒక వ్యక్తి ముప్పై అడుగుల ఎత్తుగల ఒక స్తంభం పైన కూర్చుండిపోయాడు ఒక పురాతన దేవాలయ శిథిలాల్లో కేవలం ఈ స్తంభం మాత్రం తాకబడకుండా శిథిలం కాకుండా మిగిలిపోయిందన్నమాట ఈ వ్యక్తి అలెగ్జాండ్రియా వాసి పీటర్ ఆ స్తంభంపై కూర్చుని పన్నెండేళ్ల పాటు అలానే గడిపాడు ప్రపంచానికి ఆయన ఒరగబెట్టిన ఘనకార్యం ఇదన్నమాట అయితే క్రైస్తవులు ఆయన్ని గొప్ప సెయింట్గా గుర్తించేశారు ఎవరో కాదు సాక్షాత్తు పోపు గారే ఇలాంటి పిచ్చి పని ఇప్పుడు ఒక్కసారి మాత్రమే జరిగిందనుకోండి లేకపోతే ఇంకా పోపు ఎవరిని సెయింట్గా ప్రకటించినా సందేహపడాల్సి వచ్చేది కదా సందర్భం వచ్చింది గనుక చెప్తున్నా ఈ సెయింట్ అనే మాటకు అర్థం ఎంత అసహ్యంగా ఉందో చూడండి ఈ పదం శాంక్షన్ అనే పదం నుండి వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి ఆ పోప్ ఈ వ్యక్తి పవిత్రాత్మ అని నిర్ధారణ చేశాడన్నమాట శాంక్షన్ చేశాడన్నమాట అది ఒక యోగ్యతా సర్టిఫికేట్ అన్నమాట ఈ యోగ్యతా సర్టిఫికేట్ పొందినవాడు వాటికన్ సిటీకి పోయి పోపు పాదాలకు నమస్కరించి అక్కడ ఆ సర్టిఫికేట్ తీసుకుంటాడు ఇదొక విడ్డూరం అసలు ఆ పోపే ఒక సెయింట్ కాదు తాను స్వయంగా సెయింట్ కాని వ్యక్తి వేరొక వ్యక్తిని సెయింట్గా ఎట్లా గుర్తించగలడు ఈ సామాన్యమైన సందేహం ఏ ఒక్కరికి కలగదు ఎవ్వరికి ఏమీ పట్టదు ఒక వ్యక్తిని సెయింట్ అని ప్రకటించటానికి ఆ పోపుకున్న అర్హత ఏమిటి ఒక సర్టిఫికేట్ కాదిత ముక్క కోసం అన్నేసి వేల మైళ్ళు ప్రయాణించిపోయే ఈ సెయింట్లు ఇటువంటి సెయింట్లు ఈ పద్ధతి ఆధ్యాత్మికపరమైన విషయంగా ఏమాత్రం లేదే ఈ అలెగ్జాండ్రియా పీటర్ విషయం అంతా గందరగోళం అతడు క్రిందకు దిగిరాడు చచ్చేదాకా అక్కడే ఉంటానని ప్రమాణం తీసుకున్నాడట ఆ స్తంభంపై కూర్చొని నానా రకాల అంకచండాలపు పనులన్నీ చేస్తున్నాడు అంతా ఎంత అసహ్యంగా చీదరగా ఉందో ముప్పై ఏళ్ళుగా అతడు స్నానమన్న మాట ఎరుగడు అలెగ్జాండ్రియాలో ఆ వేడి దేశంలో దుర్భరమైన ఆ సెగలో అక్కడ కూర్చుని ఉంటాడు అక్కడ కూర్చునే మూత్ర విసర్జన చేస్తాడు అదొకటేనా ప్రతి పని ఆ స్తంభంపై కూర్చునే చేస్తాడు అతడు మొదట్లో నిద్రపోలేకపోయేవాడు తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా అక్కడ కూర్చునే నిద్రపోవటానికి అలవాటు పడ్డాడు అలా నిద్రపోవటం అంటే అదేం సులువైన పని కాదు చిన్న పని కాదు కానీ అసాధ్యం మాత్రం కాదు మీరు మీ మంచంపై నుండి క్రింద పడిపోకుండా నిద్రపోగలిగినప్పుడు ఆ సెయింట్ కూడా కూర్చుని నిద్రపోగలడు అంత అసహ్యకరమైన దృశ్యాన్ని సృష్టించడం తప్ప అతగాడు మరింకేం ఒరగబెట్టాడని అతనికి ఆ సెయింట్ అన్న బిరుదు ఆ కిరీటం మీరు చేయలేరు అనుకున్న పనుల్ని విజయవంతంగా చేయగలిగిన వ్యక్తుల్ని మీరు ఎప్పుడు ఆరాధిస్తూనే ఉన్నారు మీకు కాదు కానీ ఇంకెవరో దాన్ని చేయగలరు హఠాత్తుగా అతడు మీ దృష్టిలో మీకంటే ఉన్నతుడైపోతాడు అతనిలో ఏదో సుపీరియర్ శ్రేష్టమైన శక్తి ఉంది నిజమైన సెయింట్కి ఎవ్వరూ పిలిచి ఏ సర్టిఫికేటు బహుకరించవలసిన పని లేదు అతడు అలాంటి వాటికై ఏ పోపుని ఆశ్రయించడు కూడా తన అనుభవం నుండే తనకి సర్టిఫికేట్ రావాలి తనకు తానే ప్రకటించుకోవాలి అంతే తప్ప అది ఆయన బదులుగా వేరే ఎవరో చేయగలిగిన విషయం కానే కాదు చెయ్యలేరు మీ కోమలమైన అంతరంగాన్ని సృజనాత్మకతను మీ శక్తిని ఏ దిశలో అయినా ఏ పరిమాణంలో అయినా ఏదేని సౌందర్య సృష్టికై వినియోగించండి అయితే ఒక్కటి గుర్తుంచుకోండి ఈ లోకాన్ని మీ చేతులతో మరింత సుందరంగా మరింత మనోహరంగా మరింత ప్రేమభరితంగా చేసేదాకా మీరు ఈ భూమిని వదిలిపెట్టడానికి వీల్లేదు నా ఉద్దేశంలో బలమంటే ఇదే శక్తి అంటే ఇదే మనం జీవితాన్ని మార్పు చేసుకోగలం చైతన్యాన్ని పరివర్తన చెందించగలం శాంతియుతంగా ఆహ్లాదకరంగా దీన్ని మీరు అంగీకరించండి మీరు ఎవ్వరైనా ఎక్కడ ఉన్నా మీరు మీలోని శక్తులను ఏదో ఒక సృజనాత్మక శక్తిగా మలుచుకోగలరు మీ సృజనాత్మకతే మిమ్మల్ని ఎన్లైటన్ చేస్తుంది మళ్ళీ ఆ ఎన్లైటన్మెంట్తో మీ సృజనాత్మకత విస్ఫోటనం చెందటం శిఖరాన్ని చేరుకోవటం మీరు గమనిస్తారు కానీ అంతవరకు మీరు ఏదైనా సృష్టించి ఈ ప్రపంచానికి అందించే వరకు మీరు ఆత్మ వినాశకర ధోరణిలో ఉన్నట్లే మీలో శక్తి ఉంది మీరు శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు మీరు ఒక శక్తి భాండాగారం డైనమో ప్రకృతి నుండి నిరంతరం విశ్వశక్తిని అందుకుంటూ ఉన్నారు ఈ శక్తిని అంతా ఏం చేసుకుంటారు మీరు ఏమి చేయకపోతే ఏ సృజనాత్మక సృష్టి చేయకపోతే అది మీకు ఆత్మ వినాశనకరంగా పరిణమిస్తుంది మీరు వినాశనానికి కారకులవుతారు చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళని మీరు కీర్తిస్తున్న ఈ అలెగ్జాండరు హిట్లరు వీళ్ళందరూ ఈ బలశాలులందరూ కూడా విధ్వంసకారులే నేను మార్మిక యోగులు మిస్టిక్స్ అని పిలిచేవాళ్ళు శారీరకంగా బలశాలురు కాదు కానీ వాళ్ళు సృష్టి చేసేవారు సృష్టి కార్యంలో భగవంతునితో కూడా పాలు పంచుకున్నవారు వాళ్ళు అత్యున్నత స్థాయి శక్తిని పవర్ని ఎరిగున్నవాళ్ళు ఇక్కడితో ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త వివాదాస్పద గురువు ఓషో ప్రవచన గ్రంథం ఆత్మ పరిమళం ఆధ్యాత్మిక విప్లవం తొమ్మిదవ భాగంలోని ప్రశ్న దానికి ఓషో ఇచ్చిన సమాధానం పూర్తి అయినాయి ఈ నూతన ప్రక్రియపై శ్రోతల అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను ఆలకించినందుకు ధన్యవాదాలు